स्वरभ्येन महाभूम परमात्मगाजेन महाभूम वाचेन महाभूम पद्मालयाजेन महाभूम सुतजेन महाभूम स्वाहाजेन महाभूम हिरण्मयजेन महाभूम लक्ष्मीन महाभूम नित्यपुष्टाजेन महाभूम अनघाजेन महाभूम ओम महालक्ष्मी च विद्महे विष्णुभक्ते च धीमहे तन्नो लक्ष्मी प्रचोदयात्। तिरुपति देवरा तेरतीरा तिरुपति देवरा तेरतीरा तेरतीसी नी वेलुगु किरणालु प्रसरिंचि some
ఆశ్చర్యమునమేము ఎన్నెన్నో రూపాలు నీలోన చూతుము శివుడవు గౌడవు మాధవుడవు నీవు పరతత్వమును తెలుపరా అన్వేషణ ప్రారంభమైంది. మన దేశంలో పవిత్రమైన ఈ మహోన్నత హిమాలయాలే ఈ అన్వేషణకు సంకేతం. ఋషికేశ్, యమునోత్రి, గంగోత్రి, బదరీనాథ్ వట్టి పేర్లే కాదు, మన జీవన విధానాన్ని, జీవిత సిద్ధాంతాన్ని ప్రతిధ్వనించే పుణ్యక్షేత్రాలు. గిరులు, జరులు, అచేతనాలు కావచ్చు, మానవ చైతన్యానికి, మానసిక వికాసానికి ఎంతో తోడ్పడుతున్నాయి. మానవుడు నాగరికత తొలిపాఠాలు నేర్చుకున్నది ఈ కొండ గుహలలోని, ఈ నదీ తీరాలలోని. ఆసేతు హిమాచలం వ్యాపించిన ఈ క్షేత్రాలు, తీర్థాలు భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నది. ప్రపంచ విఖ్యాతి పొందిన సుప్రసిద్ధ తిరుమల క్షేత్రం, తిరుమల కొండ, వేదాలే శిలలైన కొండ, పుణ్యరాశులే ఏరులై ప్రవహించిన కొండ, అది శ్రీనివాసుని కొండ, కలియుగ వైకుంఠం. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము, పదివేల శ్రీకుల పదతల మయము. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము, అది వెంకటాచల మయము నకము. అదిగో బ్రహ్మాదుల తమరూపము, అదిగో నిత్య నివాసమయము.
గోవిందుని మందిరము కొన్ని శతాబ్దాల భారతదేశ చరిత్రను పుక్కిత పెట్టుకొన్నది. పుట్ట మీద వెలసిన వెంకటేశ్వరునికి తొండమాన్ చక్రవర్తి క్రీస్తు పూర్వము 4వ శతాబ్దములో ఇటుకలతో గుడి నిర్మించినాడట. ప్రాచీన భారతీయ వాంగ్మయాలలో వెంకటాచల ప్రసక్తి ఉన్నది. చోళులు, చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు, యాదవులు, విజయనగర రాజులు ఈ స్వామికి ఎన్నో కైంకర్యాలు చేసినారు. నవాబులు, ఆంగ్లేయులు కూడా ఏడుకొండల వాని మహిమను గుర్తించిన వారే. ప్రాచీన చరిత్రను, సంప్రదాయాలను గుర్తిట్లో పెట్టుకున్న ఈ దేవాలయం పరిశోధకులకు బంగారు గని. విశిష్టాద్వైత మత ప్రవక్త రామానుజుల వారు 12వ శతాబ్దంలో ఈ దేవాలయ పూజా విధులను కట్టుదిట్టం చేసినారు. 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాద అన్నమాచార్యులు వెంకటేశ్వరుని మీద 32,000 సంకీర్తనలు రచించినారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి రాజధాని నగరం హైదరాబాదు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు మదరాసు నగరాలకు సమీపంలో ఉంది. తిరుపతికి వెళ్లే యాత్రికులకు వివరాలు తెలపడానికి దేశం నలుమూలలా సమాచార కేంద్రాలు నెలకొల్పినారు. భగవద్భక్తికి, ఆస్తిక చింతనకు ఇవి కేంద్రాలు. రైళ్లు, బస్సులు, విమానంలో తిరుపతిని సులభంగా చేరుకోవచ్చు. అవే దేవస్థానం వారు నిర్మించిన ధర్మశాలలు. అక్కడ యాత్రికులు బస చేయడానికి ఉచితంగా గదులు లభిస్తాయి. స్వల్పమైన అద్దెకు అతిథి గృహంలో, ధర్మశాలల్లో ప్రత్యేక గదులు దొరుకుతాయి. తిరుమల యాత్రకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడే తెలుసుకోవచ్చు. చుక్కలలో తలచూపే చుక్కల పర్వతం, అలిపిరి పరమేశ్వరుని పదం చేరడానికి తొలిపాదం, ఆళ్వారులు నడిచిన దారి, ఎందరూ మహాభక్తుల పాదధూళితో పవిత్రమైన పరమపద సోపాన మార్గం, చంద్రగిరి నుండి కాలినడక కొండకు వెళ్ళడానికి మరొక్క సోపాన మార్గం. అతి ప్రాచీనమైన ఈ సోపాన మార్గాలే కాదు, బస్సు మార్గంలో తిరుమల చేరడానికి సౌకర్యాలున్నవి. ఒకవైపు బారులు తీరిన ఉత్తుంగ గిరి శిఖరాలు, మరొక వైపు పాతాళమంటే లోతైన లోయలు. సౌకర్యాలు పెరిగే కొద్దీ వేలాది భక్తులు తిరుపతి యాత్రకు బయలుదేరుతున్నారు. మానవ సేవే మాధవ సేవ. యాత్రికుల సౌకర్యార్థం నిర్ణీత ప్రదేశాలలో విచారణ కార్యాలయాలు ఏర్పాటు చేయబడినవి. ఈ ధర్మశాలలు, కుటీరాలు, అతిథి గృహాలు యాత్రికుల కోసం నిర్మింపబడినవి. నీతి నియమాలతో, శుచి శుభ్రతలతో సౌమ్యంగా, రుజువుగా తీర్థయాత్రలు ఆచరించడమే ఉత్తమ మార్గం. గృహవసతులతో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబడినవి. ఈ సౌకర్యాలు యాత్రికులకు అవసరాలే కాని పరమార్థాలు కావు. భగవంతుని దర్శనం, సేవ ఇవే ప్రధానం. ఉత్తిష్ట
తిరుమల ప్రభువుకు సుప్రభాతం కొండ కొమ్ములను స్వయంగా ఆవిర్భవించిన ఈ వేడుక వెంకటేశ్వరుడని గోవిందుడని బాలాజీ అని పలు పేర్లతో వ్యవహరిస్తారు యాత్ర ముండనం స్నానం దర్శనం తీర్థయాత్రలో ప్రధానం తలనీలాలు సమర్పించడం ఈ క్షేత్రంలో అనూచానమైన ఆచారం భగవంతునికి భక్తుడు సర్వాత్మన అర్పణం చేయడమే దీని అంతరార్థం వైకుంఠపురములోని క్రీడా సరోవరమే పుష్కరిణిగా అవతరించినదని విశ్వాసం సరోవరాలలో సార్వభౌముని వంటిది స్వామి పుష్కరిణి ఈ పుణ్య జలాలలో ఏ అనంత శక్తి దాగి ఉన్నదో కోనేటి రాయని కొలనులో స్నానం శతకోటి పాపాలను దూరం చేస్తుంది వరాహ క్షేత్రమని ప్రసిద్ధి పొందిన ఈ తిరుమలలో తొలుత వరాహస్వామి దర్శనం ఇక్కడ వెంకటపతికి స్థితిగతులు కల్పించిన ఈ స్వామికే తొలి పూజా నైవేద్యాలు వెంకటరమణ స్వామికి నిత్యం సుప్రభాతం మొదలు ఏకాంత సేవ దాకా ఎన్నో సేవలు పవిత్ర సుందరమైన ఈ స్వామి సేవా కైంకర్యాలలో అహర్నిషాదులు ఎందరూ పనిచేస్తూ ఉంటారు ఇక్కడ పూజా పునస్కారాలు ప్రాచీన సంప్రదాయాలకు నిదర్శనాలు కర్మ సాధనకు శరీరము ఎంత ప్రధానము శరీరధారణకు అన్నము అంతే స్వరూపుడు జీవరూపంతో స్వీకరించే ఈ మహానైవేద్యమే భక్తుల పాలిటి మహాప్రసాదం వరాహస్వామి దర్శనమవుతూనే వెంకటేశ్వరుని దర్శనం నా మార్గాన్ని అనుసరించే వాళ్లను అనుగ్రహించడమే నా పద్ధతి అని భగవంతుడు గీతలో చెబుతాడు ఈ క్షేత్రాన్ని ఎన్ని మార్గాలతో చేరినా శ్రీనివాసుని దర్శనానికి మాత్రం ఒక్కటే మార్గం క్రమబద్ధంగా వెంకటేశ్వరుని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి నదులు ఎక్కడ పుట్టినా చివరకు చేరేది సముద్రంలోని ఈ అనంత జీవరాశి కడపట లయమయ్యేది భగవంతునిలోని మొక్కుబళ్లను భక్తులు అనేక పద్ధతుల్లో తీరుస్తారు కొందరు నిలువు దోపిడీ ఇస్తారు రత్నరాసులను పోస్తారు నీలాలు తలనీలాలు సమర్పిస్తారు గుమ్మడికాయలు గుమ్మరిస్తారు ప్రతిరోజు ఇండి వసూళ్లను దేవస్థానం ఉద్యోగులు భక్తుల సమక్షంలో కట్టుదిట్టాలతో పరకామణి చేస్తారు రజత సింహాసనం మీద విలసిల్లే కొలువు మూర్తి శ్రీనివాసుని ప్రతిబింబం దిన పంచాంగంతో పాటు కుండీ వసూళ్లను వివరంగా వినిపిస్తారు వెంకటేశ్వరుడు సర్వాధికారి మనము కేవలము కొలువు సేవకులం కొండంత దేవునికి కొండంత పత్రి ఇవ్వగలమా భక్తితో సమర్పించిన ఫలమైన పుష్పమైన పత్రమైన తోయమైన భగవంతుడు స్వీకరిస్తాడు నారికేళ నైవేద్యాలు ఇక్కడనే గుడి లోపల కాదు పతిత పావనమైన పాప వినాశన జలాలలో స్నానం లౌకిక దుఃఖాలను తొలగిస్తుంది అనంతంగా వ్యాపించిన ఈ శేషాచల సానుగులలో 66 కోట్ల తీర్థాలున్నాయని ప్రతీతి
ఆది నారాయణుని పాదము నుండి నిర్గమించిన సకల పాపవుగ భంగ ఆకాశ గంగ నేటికి వెంకటేశ్వరుని అభిషేకానికి ఈ జలాలనే వినియోగిస్తారు నిర్మలమైన జలాలను అందించే ఈ జలాశయాలు స్వచ్ఛమైన పాలను అందించే గోమాతల వంటివి ఈ గోగర్భ తీర్థం తిరుమల క్షేత్రానికి ప్రధాన జీవనాధారం సత్తుల ఆర్జిత పుణ్యాలకు చిహ్నంగా దేవాలయ విధులలో ఎన్నో ఆర్జిత సేవలు సహస్ర శీర్షాలతో అవతరించిన విరాట్ పురుషునికి సహస్ర కలశాభిషేకం ఈ పట్టుదారం భోగ శ్రీనివాసునికి జరిగే అభిషేకాదులు మూలస్వామికి అని తెలిపేది గరుడాల్వార్ సమక్షంలో తిరుప్పావడ ఆశ్చర్యాన్ని కలిగించే వేడుక రాశీభూతమైన సకల చరాచర సృష్టి పరమాత్మ ఆ అనంత గుణరాశికి అన్నము రాశి పోసి భక్తుడు తన వేడుక చెల్లించుకుంటాడు నారికేళ నైవేద్యం స్వామికి అర్పించడం ఈ సేవలో విశేషం అభిషేక జలాలను ఆకాశగంగ నుండి తీసుకుని రావడం ప్రాచీన సంప్రదాయం శ్రీదేవి వెంకటేశ్వరుని వక్షస్థలంలో ఉండడం వల్ల కాబోలు స్వామికి శుక్రవార అభిషేకం రంగమండపంలో శ్రీనివాస కళ్యాణం లోక కళ్యాణం కోసం అవతరించిన దేవునికి నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామి అనుగ్రహానికి అమ్మవారి అనుమతి ఎంతైనా అవసరం తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించుకోనిదే యాత్ర పూర్తి కాదు ఒకనాటి శుకమహర్షి ఆశ్రమమే నేటి తిరుచానూరు ఈ పద్మ సరోవరంలోనే అలమేలుమంగ ఆవిర్భవించినది ఎందుకో పద్మావతి శ్రీనివాసునితో అలిగి కొండ దిగి ఇక్కడ సాధిస్తున్నది శ్రీనివాసుడు ప్రతి రాత్రి ప్రియురాలి చెంత చేరి అలుక తీరుస్తాడని ప్రతీతి గోవిందరాజస్వామి ఆలయం విద్యానగర రాజుల వైభవానికి మట్లిరాజుల గోపుర నిర్మాణ కళకు తార్కాణ గోవిందరాజస్వామి వెంకటేశ్వరుని అన్నగారని ప్రజల విశ్వాసం తిరుమలలో జరిగే సకల ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి కొత్త పెళ్లి కొడుకు నయన భూవిలాసాలతో కోడె శృంగారాలను కురిపించినాడు నవవధువు నులుసిగ్గు తెరలలో ముగ్ధ సింగారాలను వలకపోసింది శివకేశవ అద్వైతానికి నిదర్శనంగా తిరుమలపాదంలో నిలిచిన కపిలతీర్థం పురాణ విఖ్యాతిని పొందింది దీనిని ఆళ్వారు తీర్థమని అంటారు యాత్రికులు ఈ ఆళ్వారు తీర్థంలో స్నానం చేసి కొండకు వెళ్తారు కొండ కోనలలో అందంగా తీర్చబడిన ఈ ఆలయంలో శివరాత్రికి గొప్ప ఉత్సవం తిరుమలలో సంవత్సరం పొడుగు ఉత్సవాలు ఊరేగింపులే ఈ ఉత్సవాలు సత్యము శివము సుందరము అయిన భగవంతుని తత్వరహస్యం తెలిపే దర్పణాలు రథసప్తమి
ఈ ఉత్సవంలో వెంకటేశ్వరుని సూర్య ప్రవాహనం విశేషం. వాహనాలతో ఊరేగింపులతో రథసప్తమి బ్రహ్మోత్సవాన్ని తలపిస్తుంది. గ్రీష్మతాప ఉపశమనానికి స్వామికి వసంతోత్సవం. ఈ ఉత్సవంలో వెండి పేరులో ఊరేగింపు విశేషం. అభిషేకం ఉభయనాంచారులతో కలిసిన శ్రీనివాసునికి, సీతారామ లక్ష్మణులకు, రుక్మిణీ కృష్ణులకు. తిరుపతి వెంకటరమణుని జలకేలి, భక్తుల మానస సరోవరాలలో తేలాడే పరమహంస, పుష్కరిణి తన తరంగ హస్తాలతో బాలాజీకి ఉయ్యాలలూచినది. భగవంతునికి చేసే నిత్య పూజా విధులలో లోపాలను రూపుమాపడానికే పవిత్రోత్సవం. మానవుని అంతఃశుద్ధిని, ఆత్మ పరిశీలనను గుర్తు చేసే పవిత్రోత్సవాలు మనకు ఎంతైనా అవసరం. కొలుతురుమిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, పలుకుదురుమిము వేదాంతులు పరబ్రహ్మమని, అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడని, సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపునీవని, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఉత్సవాలలో ఉత్సవం బ్రహ్మోత్సవం, బ్రహ్మదేవుని పేరు మీద సాగే బ్రహ్మోత్సవం, వెంకటేశ్వరుడు కలియుగంలో అవతరించిన పుణ్య జన్మదినోత్సవం. గగనలక్ష్మి తిరుమల మందిరానికి తారాతోరణాలు కట్టినది. తొమ్మిది రోజులు వైభవోపేతంగా సాగే ఈ ఉత్సవానికి జనం తండూపతండాలుగా తరలివస్తారు. పగలు రాత్రి విభిన్న వాహనాలలో ఉత్సవమూర్తి మలయప్ప నాలుగు వీధులలో కోలాహలంగా ఊరేగుతాడు. ప్రతి వాహనానికి సంకేతం ఉంది, ప్రతి ఉత్సవానికి తాత్పర్యం ఉంది. చంచలమైన ఆత్మలందుందని అలవాటు చేసిని ఉయ్యాలి కమనీయమూర్తి వెంకటశీలపతి నీపు పొడువేడుకై ఉండే ఉయ్యాల కమనీయమూర్తి వెంకటశీలపతి నీపు పొడువేడుకై ఉండే ఉయ్యాల ధరించే మకర కంటే లక్ష్మీహారం సహస్రనామమాల ఉత్సవమూర్తికి ఈ ఒక్క గరుడ సేవలోనే అలంకరిస్తారు.
వెంకటేశ్వరుని గరుడోత్సవం అశేష ప్రజానీకానికి ఆనందాన్ని కలిగించే మహోత్సవం. సత్యం, జ్ఞానం, మోక్షం, భక్తుల అన్వేషణ. ముక్తుడైన గరుత్మంతుని మార్గం భక్తులకు గొప్ప ప్రబోధం. తిరుమల స్వామి తేరుపై ఊరేగుతున్నాడు. వరాహస్వామి సమక్షంలో పుష్కరిణిలో జరిగే ఈ చక్రస్నానం పరమ పవిత్రమైంది. చక్ర నిమజ్జనంతో బ్రహ్మోత్సవం పరిసమాప్తమవుతుంది. స్వామి ఏకాంత సేవకు సమయమైన ఇది అంతము కాదు, అనంతంగా సాగే పరమాత్మ తత్వం. ఈ తత్వాన్ని సాధించే భక్తుల అనంత అన్వేషణ. సతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఈ సుప్రభాత గీతం వినని వారు, అనుభూతిని పొందని వారు అరుదు. ఈ మేలుకొలుపులో సందేశం నిష్కామకర్మ. శ్రీనివాసుడు సప్తగిరినాథుడు. వేదాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, ఈ ఏడు కొండలు ఆంధ్రప్రదేశములోని తూర్పు కనుమలలో భాగాలు. సర్పాకారముతో ఉన్న ఈ కొండలను ఏడుపడగల ఆదిశేషుడని భావిస్తారు. దివిని భూమిని కలిపే పర్వత శిఖరాలలో భగవంతుడు స్వయంగా సాక్షాత్కరించినాడు. సుందరమైన శేషాద్రి లోయలలు అందంగా ఒదిగి ఉన్న తిరుమల దేవుని దివ్య మందిరం.
సృష్టియాది ఈ క్షేత్రం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి 2000 సంవత్సరాల క్రితమే ఈ స్వామి వెలసినట్లు చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి తరతరాలుగా మానవుల ప్రగాఢ విశ్వాసాలకు కూడలిగా నిలిచిన దివ్య క్షేత్రం తిరుమల ప్రాచీన కాలంలో దుర్గమ అరణ్యాలతో నిండి ఉన్న తిరుమల ఈనాడు ఎంతో గమనయోగ్యంగా విలసిల్లింది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి మన దేశంలోని అన్ని ప్రదేశాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు కాలం సాగే కొద్దీ తిరుమల దేవుని సుఖరంగా సేవించుకోవడానికి అవకాశాలు ఏర్పడినవి తిరుపతి భారతదేశంలోని ప్రధాన క్షేత్రాలలో ప్రముఖమైంది కొన్ని శతాబ్దాల క్రితం చిన్న చిన్న గుంపులుగా సాగే జనం ఇప్పుడు తండోపతండాలుగా పెరిగిపోయింది అత్తవాకిలో ఆర్తులున్నారు అర్థార్తులున్నారు జిజ్ఞాసులున్నారు జ్ఞానులు ఉన్నారు పరమాత్ముని దృష్టిలో అందరూ సమానం భగవంతుని అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ తమ శ్రద్ధాభక్తులకు తగినట్లుగా పొందుతారు ఈ అనంత జనసందోహం భగవంతుని దర్శించాలనే కుతూహలంతో పరుగులు త్రొక్కుతున్నది సేవల నుండి వసూలైన నికరమైన ఆదాయాన్ని స్వామికి నిత్యం విన్నవిస్తారు భక్తులు సమర్పించే కానుకలే ఈ దేవాలయానికి ప్రధానమైన ఆదాయం వడ్డికాసుల వాని హుండీ మహిమలు అందరికీ తెలిసినవి భక్తుల శ్రద్ధతో సిద్ధమైన అక్షయ పాత్ర అనంతమైన ఈ సృష్టి భగవంతుని తమకు సంప్రాప్తమైన దాన్ని భక్తులు భగవత్ ప్రీతి కోసం సమర్పిస్తారు భగవంతుడు ఆ ధనాన్ని భక్తుల కోసమే స్వీకరిస్తాడు దేవాలయ నిధులను ప్రప్రథమంగా దేవాలయ పూజా విధానాలకే వినియోగిస్తారు సంప్రదాయబద్ధంగా స్వామికి ఆర్జిత సేవలు నిత్యోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు సంవత్సరోత్సవాలు నిర్వహిస్తారు కార్యకలాపాలకు దేవాలయ నిధుల నుండే పైకం వినియోగమవుతుంది
సేవా కైంకర్యాలకే కాదు భగవంతుని సేవ కోసం వచ్చే భక్త కోటికి గృహవసతులు భోజనాది సౌకర్యాలు దేవస్థానం వారు కలిగిస్తున్నారు విద్యుత్ దీపాలు మంచి నీటి వసతి ఆరోగ్య పరిశుభ్రత మొదలైన నాగరిక సౌకర్యాలతో తీర్చిదిద్దబడిన క్షేత్రము నేటి తిరుమల వేలాది యాత్రికులు ప్రతినిత్యం బస చేయడానికి ఇక్కడ వసతులున్నాయి యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ వసతి గృహాల నిర్మాణం కూడా పెరుగుతున్నది శుభ కార్యాల నిర్వహణకు కళ్యాణ మండపాలను ఇతర వసతులను కల్పించినారు సురక్షితమైన లాకపోకలకు అనువైన కనుమ మార్గాలు దేవాలయ నిధులతో నిర్మింపబడి నిర్వహింపబడుతున్నవి సౌకర్యాలను యాత్రికులకు తెలియజేయడానికి మన దేశంలో విదేశాలలో కూడా ఎన్నో సమాచార కేంద్రాలు నెలకొల్పినారు భక్తి ధర్మాల వ్యాప్తికి దేవాలయ పూజా పునస్కారాలకు ధర్మశాలల నిర్మాణానికి యాత్రికుల సౌకర్యాలకు తిరుపతి దేవస్థానం వారు తమ సహాయ సంపత్తులను అందజేస్తున్నారు ఒక్క తిరుమలలోనే కాదు భారతదేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలలో తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయం పరమ ప్రశాంతమైన కోదండరామాలయం రమణీయమైన కపిల తీర్థం తిరుచానూరు పద్మావతీదేవి ఆలయం మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వరుని మందిరం శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి పేర నిర్మించినది నాగలాపురం వేదనారాయణ స్వామి గుడి పశ్చిమాభిముఖంగా నిర్మింపబడిన ఈ గుడిలో సూర్యపూజ సుప్రసిద్ధం పాలించు నారాయణ ప్రేమించి పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ పద్మావతి శ్రీనివాసుల పరిణయ గాథను తెలిపి నారాయణవన దేవాలయం ఆకాశరాజు వెంకటేశ్వరునికి కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన చోటు నల్లమల అడవులకే సింగారమైన నరసింహస్వామి కర్నూలు జిల్లాలోని అహోబుల క్షేత్రం వెచ్చని జలాలతో ఎడతెగని జలధారలతో కలకలలాడే కోనేరు నంద్యాలకు సమీపంలో వెలసిన మహానంది క్షేత్రం కృష్ణవేణి తరంగాలతో ప్రసిద్ధమైన శ్రీశైల పాతాళ గంగ శంకర భగవత్పాదుల ధ్యానపీఠం
వీని సామీప్యములో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున దివ్య క్షేత్రం శ్రీశైలం. శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ పరమ పావనమైన గోదావరి తటాన వెలసిన భద్రాచల క్షేత్రం భక్త రామదాసుని హృదయాభిరాముడు శ్రీరామచంద్రుడు వెలసినది ఇక్కడి తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న. నిసర్గ రామణీయకమునకు పేరు పొందిన సింహాద్రి అప్పన్న పుణ్యక్షేత్రము సింహాచలం. హిమగిరి శిఖరాల నుండి పొంగి పొరలిన గంగ ఒడ్డున నిలిచిన ఋషికేశం. రామేశ్వరము నుండి ఋషికేశము దాకా యాత్రికులకు నిరంతరము సకల సౌకర్యాలను సదుపాయాలను కలిగిస్తున్నవి తిరుమల స్వామి పాదపద్మాలకు భక్తులర్పించిన కానుకలు. సేవలు ఒక ముఖ్య రూపం సమాజ సేవ. దీనజన సేవా సమాదరణమే భగవత్ పూజా పరాయణత్వం. కుష్ఠరోగుల చికిత్సాలయం, అనాథ శరణాలయం, మూగవారికి చెవిటివారికి గుడ్డివారికి శిక్షణ కేంద్రం, దేవస్థానం వారు ఇటువంటి సంస్థలను ఎన్నింటినో నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు తమ నిధులను వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. తిరుమలకు తిరుపతికి అదనంగా మంచినీటి సరఫరా, దేవస్థానం వారి నూతన కార్యాలయ భవన నిర్మాణం, క్రీడా కేంద్ర స్థాపన, పాల సరఫరా కేంద్రం, సంస్కృతికి సంబంధించిన స్వీయ ప్రచురణలు, దేవాలయ కార్యకలాపాలకు అవసరమైన అచ్చుపనులు నిర్వహింపబడే దేవస్థానం వారి సొంత ముద్రణాలయం. ఇవి కాక మరెన్నో ఇతర ప్రజోపయోగ కార్యాలు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి సంకల్పానికి రూపకల్పనమే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. వెంకటరమణుని కరుణా కటాక్షాల వల్లనే తిరుపతి ఒక గొప్ప విద్యా కేంద్రంగా విరాజిల్లింది. దేవస్థానం వారు చాలా ప్రాంతాలలో కళాశాలలను పాఠశాలలను నిర్వహిస్తున్నారు. స్త్రీ విద్యాభివృద్ధికి నిదర్శనముగా నిలిచిన పద్మావతి మహిళా కళాశాల, మహిళాభ్యున్నతి ఒక గొప్ప సాంఘిక ప్రయోజనం. మన జాతికి సంస్కృతికి పట్టుబొమ్మలైన మహిళలు సంప్రదాయ విద్యలతో పాటు
ఆధునిక విజ్ఞాన అభ్యుదయాన్ని కూడా సాధిస్తున్నారు. సంస్థల ద్వారా ప్రతి సంవత్సరం వేల కొలది యువతీ యువకులు విద్యా సౌకర్యాలను పొందుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అంత సౌందర్యాన్ని ఆవిష్కరించే సంస్కృతి జాతికి ఆత్మ ఉంది. అంతరంగ సౌందర్యాన్ని నిత్య నూతనంగా వికసింపచేసేవి లలిత కళలు. సంప్రదాయ దేవాలయ శిల్పాన్ని ప్రోత్సహించే శిల్పకళా కేంద్రం. శ్రద్ధాసౌజన్యాలతో ఏర్పడిన ఈ శిలామూర్తులు అమెరికా దేవాలయాలలో ప్రతిష్ఠింపబడినవి. కళలతో పాటు యువతీ యువకులకు చక్కని క్రీడా సౌకర్యాలు, శారీరక వికాసం, మానసోల్లాసం, క్రమశిక్షణ, దృఢదీక్ష, వీనిని పెంపొందించే ఆటలు యువతరానికి ఎంతైనా అవసరం. ఈ క్రీడారంగాలలో ఆడిన ఆటలే జీవిత రంగాలలో ప్రతిబింబిస్తాయి. ఆర్ష సంస్కృతి వికాసానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఇది కేంద్రం. తాండపాక అన్నమాచార్య వర్ధంతి. అన్నమాచార్యునిది ఒక సారస్వత క్షీర సముద్రం. అన్నమయ్య పాటలను ప్రకటించి, సంగీత విద్వాంసులచే పాడించి దేవస్థానం వారు ఎంతో ప్రచారం చేస్తున్నారు. అన్నమాచార్య సంకీర్తనల రాగిరేకుల పరిష్కరణ సాగుతూనే ఉన్నది. భారతీయ సంస్కృతి వ్యాప్తికి సంగీతం ప్రధానం. ఎక్కడ సంకీర్తనలు వినిపిస్తాయో అక్కడే భగవంతుడుంటాడు. Thank you.
సేవలు ఉత్సవాలే కాదు భగవంతునికి సంగీతోత్సవాలు కూడా ఎంతో వేడుకను కలిగిస్తాయి జాతీయ సమైక్యాన్ని సాధించేవి కళలు సంగీతానికి ఎలలు లేవు శిశువులు పశువులే కాదు కాల సర్పాలు కూడా గానరసానికి పరవశిస్తాయి ब्रह्मोत्सवाल संदर्भंलो संगीत कलाराधनलो पाल्गोन्न कोंदरु विद्वांसुलु विदुषीमणुलु శ్రీనివాసం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారు సమర్పించిన సంగీత నృత్య నాటి గుడులు గోపురాలు పూజలు సేవలు ఉత్సవాలు ఊరేగింపులు యాత్రలు యాత్రికులు ధర్మశాలలు కుటీరాలు విద్యలు విద్యాలయాలు కళలు కళాకేంద్రాలు దీనజన సేవా కళాపాలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఈ అనంత భక్తజన సందోహాలు ఈ కోలాహలాలు అన్నీ ఇవన్నీ ఏనుకొండల స్వామి లీలావిలాసాలు వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం తవ సుప్రభాతం తవ సుప్రభాతం